మానవ సేవే మాధవ సేవ అన్న నానుడితో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ప్రముఖ హోమియో వైద్యులు కాళీప్రసాద్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత్ నగర్ లో గల విజయ హోమియో క్లినిక్ ఆధ్వర్యంలో ఉచితంగా హోమియో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక ప్రజలకు ఉచితంగా మందును పంపిణీ చేశారు. ఇక వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ప్రబలుతున్న వైరల్ ఫీవర్లు అరికట్టేందుకు హోమియో మందు బాగా పనిచేస్తుందన్నారు. హోమియో మందు తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. ఎవరైనా ముందుకు వచ్చి ఉచిత వైద్య శిబిరం తమ ఏరియాలో ఏర్పాటు చేయడం అంటే దానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వైరల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేయండి ఏమనగా, ఈ వైరల్ డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, మలేరియా లాంటి జ్వరాలకు ముందు జాగ్రత్త చర్యగా మా విజయ హోమియో క్లినిక్ తరఫున మేము ఉచితంగా ఈరోజు క్యాంపు నిర్వర్తించడం జరిగింది. దానికి చాలామంది స్పందించారు, చాలామంది తీసుకుంటున్నారు. కాబట్టి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవ అన్న నానుడితో ఇదివరకు లోగడ ఎన్నో క్యాంపులు, స్వైన్ ఫ్లూ కానివ్వండి, డెంగ్యూ కానివ్వండి, మన ఎండదెబ్బ మందు కానివ్వండి, కంటి కలకలు కానివ్వండి, ఎన్నిటికో క్యాంపులు పెట్టి ఉన్నాము మేము. కాబట్టి ఇప్పుడు ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులను తొలగించాలన్న ఉద్దేశంతో ఉడతా భక్తిగా మా విజయ హోమియో క్లినిక్ తరఫున ఈరోజు భారత్ నగర్లో రమేష్ స్టాచ్యూ దగ్గర క్యాంపు నిర్వర్తించడం జరిగింది. దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఈ యొక్క వార్త ఈ సిటీ ఛానల్ ద్వారా 10 మంది ప్రజలకు కనుక తెలిస్తే ఇంకో దగ్గర ఎవరు కానీ, ఏ కౌన్సిలర్స్ కానీ, ఎవరైనా పెద్దలు ప్రముఖులు కానీ మా ఏరియాలో పెట్టమంటే కూడా మేము ఉచితంగా సేవ చేసినందుకు మేము సిద్ధంగా ఉన్నాము. సిటీ ఛానల్ వారు ఎంతో సహకరిస్తున్నారు, చాలా వారికి పూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఎప్పటి నుంచి, మొదటి నుంచి దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఇన్ని క్యాంపులకు సిటీ ఛానల్ ద్వారా మేము ఎంతో లాభం పొందుతున్నాము. ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రచార సాధనమే ముఖ్యం కనుక ఈ ప్రచార సాధనాల ద్వారా ఈ సిటీ ఛానల్ వారి సహకారంతో మేము ఇలాంటి క్యాంపులు నిర్వర్తించడం జరుగుతుంది. ఇంకా ఎందుకంటే వైరల్ దసరా వరకు దాదాపు 15-20 రోజుల వరకు వైరల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి కనుక ఇంకా ఎవరైనా ముందుకొచ్చి ఏం అవసరం వాళ్ళు వచ్చి కొద్దిగా సహకారం చేసి మా ఏరియాలో పెట్టండి అంటే మేము దాన్ని ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉందాం. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మాకు ఫోన్ కానీ లేకుంటే స్వయంగా కానీ సంప్రదించగలరని మేము మనవి చేస్తున్నాను విజయ హోమియో క్లినిక్ ద్వారా. వ్యాధి రాకముందే దాన్ని రాకుండా నివారణ చేసుకోవడమే మన యొక్క మానవ ధర్మం. డాక్టర్ కాళీప్రసాద్ రావు గారి ఆధ్వర్యంలో సుమారు అనేక ఉచిత హోమియో క్యాంపులు ఈ సిద్దిపేటలో వేయడం జరిగింది. ఆ సిద్దిపేటలో అందరూ మన గ్రామ ప్రజలు, సిద్దిపేట చుట్టు పరిసరాల్లో ఉన్నటువంటి ఒక గ్రామ ప్రజలు కానీ, సిద్దిపేట పట్టణ ప్రజలు కానీ ఈ హోమియో శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటే వారిని మనం ప్రోత్సహించినట్టు అవుతుంది. ఎందుకంటే మనకు ఈ కాలంలో అకాల వర్షాలు, ఎండలు ఇవన్నీ కలిపి డెంగ్యూ వ్యాధి, తర్వాత టైఫాయిడ్ వ్యాధి, ఇంకా మిగతా అనేక మలేరియా వ్యాధులు ఇవన్నీ ప్రబలుతున్నాయి. ఇవి రాకుండా ఉండడం కొరకు 3 డేస్ 3 రోజులు 10-10 మాత్రలే కనుక ఇది వాడితే మనకు ఈ డెంగ్యూ వ్యాధి కానీ మిగతా వ్యాధుల గురించి కూడా కానీ మనకు రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. డాక్టర్ కాళీప్రసాద్ గారి రావు గారి యొక్క ఆధ్వర్యంలో అనేక ఉచిత హోమియో వైద్య శిబిరాలు జరుగుతున్నాయి. ఇంకా మన ఈ వార్డ్ కౌన్సిలర్స్ కానీ, చుట్టుపక్కల ఉండే గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు కానీ, వార్డు మెంబర్స్ కానీ మీరు వచ్చి సార్ను సంప్రదిస్తే మీ గ్రామాల్లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడానికి శ్రీ డాక్టర్ కాళీప్రసాద్ రావు గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాము.